హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరు కూడా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏమేమి కోరుకుంటున్నారు అన్నింటిలో కూడా చక్కగా సక్సెస్ సాధించాలని చెప్పి, అలాగే ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని అక్షంతలు, ఇవన్నీ కూడా అయోధ్య రామమందిర నుంచి అయితే వచ్చాయి అన్నమాట. సో ఆ అక్షంతలు అన్నింటిని కూడా ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట అన్ని గుళ్ళకి కూడా. అలాగే మా వంతు కొన్ని అక్షంతలు అయితే మాకు కూడా ఇచ్చారు, వాటిని అయితే ఈ విధంగా ఊరేగింపు పద్ధతులు అయితే మేము తీసుకున్నాం అన్నమాట. వీటిని అయితే తీసుకుని వెళ్ళి మా గుడికి అయితే మేము ఇస్తాము. మా గుడి నుంచి అయితే మేము వాటిని వృద్ధి చేసి మిగిలిన్ని మా ఊరంతా కూడా మేమైతే పంచిపెడతామన్నమాట. సో ఇవి ఎప్పుడు ఇచ్చారంటే, ముందు రోజు ఇచ్చారు, మరుసటి రోజు వచ్చేసి ముక్కోటి ఏకాదశి అనమాట. ఆ రోజు అయితే మేము ఎలాగా ఏమంటారు భగవద్గీత పారాయణం అయితే పెట్టుకున్నామంట గుళ్ళోని. సో ఆ రోజు అయితే అందరూ వస్తారు కాబట్టి ఆ రోజు అయితే అక్షంతల వృద్ధి చేసి మేము పంచాలని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టామన్నమాట. సో ముందైతే ఉత్తర ద్వారం నుంచి అయితే గుడి లోపలికి అయితే వచ్చేసి ఈ విధంగా అయితే కృష్ణుడికి అయితే పూజ చేసుకుంటున్నామండి. ఇది మా దేవుడు కాబట్టి మా చేత మేమే హ్యాపీగా అయితే పూజ చేసుకుంటాం అన్నమాట. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే ఇక్కడ. సో ఇదంతా అయిపోయిన తర్వాత బయటను వచ్చేసి హాల్లో అయితే ఈ విధంగా అయితే అక్షంతలు అయితే వేసామన్నమాట. ఇదైతే ఒక 25 కేజీలు బియ్యం అనమాట. వాటిని అయితే ఒక క్లాత్ మీద పరిచేసి అందులో పసుపు అలాగే నెయ్యి అనేది వేసేసి అక్షంతలు అనేది రెడీ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అక్షంతలు అయితే మనకి కొంచెం మాత్రమే ఇచ్చారు. సో వాటిని అయితే వృద్ధి చేయాలి కదా, అందరికీ పంచాలి, అందరి వరకు వెళ్ళాలి అంటే కనుక మనం అక్షంతలు వీటిలో ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము అందరం కూడా అక్షంతలు అయితే కలుపుతున్నాం అనమాట. ముందైతే పసుపు వేసి కలిపేసాము, ఆ తర్వాత అయితే నెయ్యి కూడా వేసేసి అక్షంతలు అన్నింటినీ కలుపుతున్నమాట. ఇలా కలిపిన అక్షంతల్లోని వాళ్ళు మనకి ఇచ్చిన అక్షంతలు ఏవైతే ఉన్నాయో అదేనండి, అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వీటిలో కలిపేసి వాటిని అయితే చిన్న చిన్న ప్యాకెట్స్ కింద అయితే మేము తయారు చేస్తామన్నమాట. సో మీ వరకు కూడా అక్షంతలు అయితే వచ్చాయని మేము అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అన్ని ఏరియాలకి అయితే అక్షంతలు అయితే పంచారు కదండి. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా నాకైతే దయచేసి కామెంట్ చేయండి, మీకు అక్షంతలు అనేవి అందేయా లేదా అని చెప్పేసి. ఇవైతే మేము ముక్కోటి ఏకాదశి రోజు అయితే ఇది తయారు చేస్తున్నామండి. కానీ అక్షంతలు మేము ఊరు పంచడం అయితే మటుకు ఫస్ట్ని అయితే పంచామన్నమాట. ఈరోజు పంచుతాం అన్నమాట ఊరంతా కూడా. సో అందుకోసమని నేను ఈ వీడియో అయితే ఇంత లేట్గా అయితే నేను పెట్టానండి. ఎందుకంటే రెండు వీడియోల కింద చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఒకే వీడియో చేద్దాం కదా అని చెప్పేసి మేము ఆ రోజు అక్షంతలు కలిపేసి ప్యాకింగ్ చేసేసి పెట్టేశాము. ఈరోజు ఫస్ట్ కాబట్టి ఈరోజు అయితే అక్షంతలు అయితే పంచుతాం అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా అక్షంతలు అయితే అందరూ కూడా కొచ్చుకొచ్చి అక్షంతలు అయితే వేసామన్నమాట. అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు వేసేసి ఈ విధంగా పరిచి దాని మీద అయితే ఓం జై శ్రీరామ్ అని చెప్పేసి రాసామన్నమాట. రాసేసి దీని మీద అయితే ఒక క్లాత్ అయితే వేసేసి లోపలికి వెళ్ళి గుళ్ళు అయితే పూజ అయితే చేసామన్నమాట. అంటే తులసి పూజ అయితే చేసుకున్నాము, ఎందుకంటే ముక్కోటి ఏకాదశి కదండి, అందుకోసం చెప్పి అందరూ కూడా తులసి పూజ అయితే చేసుకున్నామంట. ముందైతే విష్ణు చదువుతూ మామూలుగా ముందు పూజ చేసేసాము, ఆ తర్వాత అయితే విష్ణు చదువుతూ మేమైతే తులసి పూజ అనేది చేసుకున్నాము అందరం కూడా. ఆ తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మేము మిగిలిన ప్యాకెట్స్ అనేవి తయారు చేసామన్నమాట. అంటే చిన్న చిన్న ప్యాకెట్ల కింద అయితే చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా కృష్ణయ్య చూశారు కదా ఎంత అందంగా తయారాడంటే, చిన్న ముసుముసలు నవ్వులు కూడా నవ్వుతున్నాయండి, మీరు సరిగ్గా గమనించారో లేదో, చాలా బాగా అనిపించింది అన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి మేమైతే ఈ విధంగా ప్యాకెట్స్ అనేవి తయారు చేద్దాం కదా అని చెప్పేసి పైన క్లాత్ అయితే తీసామన్నమాట. ముందుగా అయితే అక్కడ ఒక స్వామి ఉన్నారు, అంటే అయ్యప్ప మాల వేసుకున్న స్వామి గారు ఉన్నారనమాట. సో ఆయన చేతైతే ముందైతే ఒక 2-3 ప్యాకెట్లు అయితే చేయించాము. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ప్యాకెట్లు అయితే కొంచెం కొంచెంగా అయితే చేసామన్నమాట. సో మొత్తం ఊరంతా అందాలి కాబట్టి ఒక చిన్న సైజు ప్యాకెట్లు అయితే ఒక స్పూన్ చొప్పున అయితే మేమైతే అక్షంతలు అనేది వేస్తున్నాం అన్నమాట. సో మీ ఏరియాలో కూడా అక్షంతలు అయితే వచ్చాయా, మీరు కూడా ఇలా తయారు చేస్తారా ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎవరెవరు ఇలా చేశారు అనేది. మాకైతే మటుకు ఒక పండగలా జరిగిందండి, పిల్లలతోటైతే ఊరేగింపు చేస్తూ చాలా బాగా అయితే మేము చేసిన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది మేము ఇదే ఎంత బాగా మేము ఇది జరుపుకున్నాం అనేది. సో అయోధ్య నుండి అక్షంతలు రావడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం కదండి. వీటిని అయితే చాలా జాగ్రత్తగా అయితే అందరం కూడా రామనామం జపిస్తూనే ఈ పనంతా చేసామన్నమాట. సో నేను వాయిస్ ఎవరు ఇవ్వడానికి వీలు అవ్వదని చెప్పేసి నా అయితే వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది. మొత్తం అంతా కూడా రామనామం జపిస్తూనే జరిగిందనమాట మొత్తం అంతా కూడా. సో వీడియో తీస్తుంటే మా బుడ్డోడు చూడండి ఎలా వచ్చేసాడు. ఆ తర్వాత వచ్చేసి ఇది అయితే ఫస్ట్ రోజు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏరియాకి మేమైతే అక్షంతలు ఎవరికి ఎన్ని కావాలనేది మేము విడదీస్తున్నాం అనమాట. ఎవరెవరికి ఎన్ని అక్షంతలు కావాలని విడదీస్తూ మేమైతే బయలుదేరామన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలు చూశారు కదా, మాకు ట్యూషన్ పిల్లలు అయితే ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా ఈ విధంగా జై శ్రీరామ్ అంటూ కూడా వీధులు అయితే ఊరేగింపు చేస్తూ మేమైతే అక్షంతలు అనేవి పంచుతారన్నమాట. సో వస్తూ వస్తూ ఫస్ట్ మా ఇల్లే దొరుకుతుంది, మా ఇల్లే తగులుతుంది అన్నమాట. సో మా ఇంటికి అయితే ముందు అక్షంతలు అయితే నాకు ఇచ్చారు.
ఒక ఫోటో, అలాగే అదండి రామ మందిరం ఫోటో, అక్షింతలు, అలాగే ఒక పేపర్ అనమాట, అంటే దాని యొక్క విశిష్టత ఉంటుందన్నమాట. సో వాటిని అయితే అలా ఇచ్చారనమాట. ముందుగా అయితే నేను అవి తీసుకున్న తర్వాత అయితే ఈ విధంగా రాముని ఫోటో తీసుకొచ్చారు. వాడి అక్షింతలకి కలిపి అయితే నేను హారతి ఇచ్చి అందరికీ అయితే బొట్లు అయితే పెడుతుందన్నమాట. అక్కడ హారతి ఇచ్చి వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి, సారీ. ఆ తర్వాత అందరికీ కూడా బొట్లు అయితే పెట్టానన్నమాట. సో ఈ విధంగా అయితే అందరింటికి కూడా, ఇంటింటికి కూడా మాకు, మేము అయోధ్యకి డబ్బులు డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా ఇచ్చారండి మాకు. అందరూ కూడా ఎవరి వంతు సాయం వాళ్ళైతే చేశారన్నమాట. మేమైతే ఎవరు తోచింది వాళ్ళు అందరూ ఇచ్చారు కాబట్టి మేము కూడా అయితే ఇంటింటికి అయితే వెళ్ళేసి ఈ విధంగా ఊరేగింపు చేస్తూ ఇంటింటికి అయితే వెళ్ళి అక్షింతలు అయితే ఇచ్చామండి. మీరు ఎంతమంది ఇలా చేశారనేది మీకు తెలుసా లేదా, మీరు ఎంతమంది ఇలా చేశారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.